Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి మహోన్నతమైన లక్ష్యంతో తీసుకునేటువంటి నిర్ణయాలు కాబట్టి వీటిని ఏదో ఏదో తప్పుపట్టాలని అక్కడ కొంతమంది రైతులను రెచ్చగొట్టి నేను అనుకున్నా. యాక్చువల్గా అక్కడ కొంతమందినే ఇచ్చి అందరూ ఇది మొత్తం రాష్ట్రపరంగా స్ప్రెడ్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి ఫోన్లు చేసి చెప్తున్నాడు. అటువంటి విశ్వ సంస్కృతి ఆయన దగ్గర ఉంది, కానీ అది ఇంత డిఫీట్ వచ్చి ప్రజలు ఈ విధంగా తీర్పు చెప్పినా కూడా ఆయన మారలే. ఆ దినము గ్రాఫిక్స్ వేసి చూపించాడంతా. అదేదో సినిమా ఉంది ఒకటి, రాజమౌళి బాహుబలి, బాహుబలిలో బిల్డింగ్స్ మాదిరి చూపించాడు. చూపించి నేను ఈ విధంగా డెవలప్ చేస్తాను అని ప్రామిస్ చేశాడు, ఆశ చూపించాడు. ఏ దేశానికి పోతే ఆ దేశం ఇట్లా క్యాపిటల్గా కడతామన్నారు. ఈ దినం కొంతమంది మేధావులు తెలుగుదేశంలో ఒకటి అడుగుతున్నారు, 13 జిల్లాలు ఉండే చిన్న రాష్ట్రం ఇది, దీన్ని సౌత్ ఆఫ్రికాతో కంపేర్ చేయటము, అక్కడ ఉండేటువంటి 3 రాజధానులు అవసరమా అని నేను వాళ్ళని అడుగుతున్నా మేధావులను. 13 చిన్న జిల్లాలకు ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద క్యాపిటల్స్ అట్లాంటి కడతానని చెప్పినాడు. అది అవసరం అప్పుడు ఇతర మీరు 13 జిల్లాలకు ఇది అవసరమని మీరు అడుగుతున్నారే. ఆ పొద్దు చంద్రబాబు నాయుడు చేసిన గ్రాఫిక్స్తో వేసి చూపించాడన్నీ, అవి అవసరమా? లక్షల కోట్ల రూపాయలు అలా ఖర్చు పెడతానని చెప్పటము, కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల నుంచి కూడా పన్నులు సిన్సియర్గా కడుతున్నారు, ఆ డబ్బు తీసుకుపోయాడ గుమ్మరించటము, అది న్యాయమా? అది ఈ ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేసే పార్టీస్ ఉన్నాయే, పార్టీస్ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ మీడియా కానీ, వాళ్ళు ఎందుకు ఆయన అడగటం లేదు? ఎంత ఎందుకు దీన్ని రెక్టిఫై చేసేదానికి? హిస్టారికల్ మిస్టేక్స్, స్ట్రక్చరల్గా మిస్టేక్స్ ఉన్నాయి, మ్యాన్మేడ్ మిస్టేక్స్ ఉన్నాయి. వీటిని రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తుంటే మామూలు ప్రయత్నం కాదు ఇది, ఇది మామూలు ప్రయత్నం కాదు. అటువంటిప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసి పోనిచ్చి మీరు ఇంకా దానిలో పుల్లలు పెట్టి దాన్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నము, ఇది ఎంతవరకు ఇది మీరు ప్రజలకు సొసైటీకి సేవ చేస్తున్నారా, లేదంటే సేవను సొసైటీని నాశనం చేయడానికి మీరు ఆలోచిస్తున్నారా? మంచి జరిగితే సొసైటీకి లాభం జరుగుతుంది. ఆ మంచి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు తప్పులు పడుతూ కూర్చుంటే, దానికి కొంతమంది మద్దతు తెలుసుకొని నువ్వు తిరుగుతుంటే, ఇది ఎంతవరకు సమంజసం? ఏదో జరిగిపోతుందని, అధికారం వికేంద్రీకరణ జరగదని, ఎందుకు జరగదు? తప్పకుండా జరిగి చేస్తుంది, చేసి చూపిస్తాడు కూడా. సీఎం ఈజ్ సో కేపబుల్, హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ఆ అభిప్రాయానికి వస్తారు. మీరు అసెంబ్లీలో తీర్మానాలు చేశాడు, ఒప్పుకున్నాడు అన్నారు, అఫ్కోర్స్ దాంట్లో అనుమానం లేదు. మేము చేసింది కానీ చెప్పింది కానీ కాదని చెప్పే పరిస్థితి లేదు, చేశాము. కానీ మీరు రైతుల్లో అపోహలు సృష్టించి వారు చేసే ఆందోళన వెనక మీ పార్ట్ లేదని చెప్పండి. వాళ్ళు వాలంటీర్గా వచ్చి చేస్తున్నారని చెప్పండి. మీరు ఇనిషియేట్ చేస్తున్నారు చెప్పాడు, కానీ తర్వాత తెలిసింది ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి మీ వాళ్లకు మీ సన్నిహితులకు మీ వాళ్ళందరికీ ల్యాండ్స్ ఇప్పించేది, తర్వాత అక్కడ తీసిపోయి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలు గుమ్మరించి ఆడ డెవలప్మెంట్ చేసి ఈ వాల్యూస్ పెంచి వాళ్ళకందరికీ బెనిఫిట్ చేద్దామని నీ ఇటువంటి ఈవిల్ థింకింగ్ ఉండాలని తెలిసిన తర్వాత మేము ఈ పద్ధతిలో పోయేటువంటి దానికి డిసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మీకేం పోయిందేముంటుంది? రైతాంగాన్ని కూడా చెప్తున్నాం, భయపడాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగే క్వశ్చనే లేదు. అయితే కొద్దిగా టైం ఇవ్వండి, ఏ విధంగా చేయాలనేటువంటిది. అది ఆలోచించకుండా నీకుండా ఒకటే పని ఇన్స్టెంట్గా మీరు చెప్పమంటే ఎవరైనా చెప్పలేదు. కాబట్టి ఏ విధంగా మీకు న్యాయం జరుగుతుంది, ఏ విధంగా చేయాలా? కాబట్టి వీఆర్ ఫుల్లీ అవేర్, ఇట్స్ రన్నింగ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఎప్పుడు రన్నింగ్ గవర్నమెంటే, ఏ పార్టీ మారినా ఆ కమిట్మెంట్స్ మేము కూడా ఆనర్ చేయాల్సి వస్తుంది.
అది ఏ విధంగా అనర్ చేయాలా, మీకు అన్యాయం ఏ విధంగా జరగకుండా ఉండాలా, అనే దానిపైన కొద్దిగా సమయం ఇస్తే ఆలోచించి తప్పకుండా చేస్తారు. ఇప్పుడు చూడు, అనవసరంగా అదేదో తన సొంతానికి చేసుకున్నట్టు అతన్ని జగన్ను తిట్టించటము, పార్టీని తిట్టించటము, ఏంటిదంతా? మీకు యు ఆర్ రిజెక్టెడ్ టోటల్లీ, నాట్ ఓన్లీ బై స్టేట్. మీరు తాడేపల్లి ఆర్కే పోటీ చేసింది, మంగళగిరి రెండు చోట్ల ఓడిపినారు. మీరు ఏ రాజధాని అంటున్నారో రాజధాని కట్టేటువంటి ప్రాంతంలో రెండు సీట్లు మీరు ఓడిపోయారు. అంటే ప్రజల అభిప్రాయం మీకు తెలుసున్నది కదా, తెలుస్తుంది కదా. మీరు ఇంకైనా కూడా మీరు దానిపై దాన్ని అనుకూలంగా మీరు పోవాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీసుకురావాలా, ఇక్కడ ఏదో చాలా అన్యాయం జరిగిపోతుంది, ఈడ వేల కోట్ల రూపాయలు నీ మాదిరిగా మేము తినేదానికి సిద్ధంగా లేము, ఈ విల్ నెవర్ అలో ఇట్. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు అటువంటి పొరపాట్లు జరగవు, జరగనివ్వడు. అది మీరు చేసుకొని మీరు నాశనం అయిపోయినారు. రాజధాని మామూలుగా రైతులలో సహజంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు మంచి పొలాలు తీసుకున్నా రాకొద్దు తీసుకొని వాళ్ళకేదో రెసిడెన్షియల్ ప్లాటు కమర్షియల్ ప్లాట్ ఇస్తామన్నారు, ఆశపడ్డారు. డెవలప్ అయిన తర్వాత వాల్యూ పెరుగుతుందన్నారు, వాళ్ళు ఆశపడి ఇచ్చారు. కాబట్టి వాళ్ళలో ఆందోళన ఉండటం సహజం. కానీ దాన్ని మీరు మీ రాజకీయంగా వాడుకునేదానికి, దాన్ని సొసైటీలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేదానికి మీరు చేసే ప్రయత్నం ఉందే, ఇది మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాము, కొద్దిగా మీ మైండ్ మార్చుకోండి, లేకుంటే మీరు మీ పార్టీ ఎదగదు, మీరు ఎదగరు, ఇంతకన్నా వరుసగా పోతారు. మీరు అప్పుడేమో 33,000 ఎకరాలు అవసరం లేదు, నేనైతే కౌన్సిల్లో ఆర్గ్యూ చేశాను, దో మై పార్టీ హాజ్ సపోర్టెడ్ ది క్యాపిటల్ లొకేషన్ ఆఫ్ క్యాపిటల్ దేర్, ఐ ఆర్గ్యూడ్ ఎహిమెంటల్లీ. ఆయనకు నాకు చాలా బిట్టర్గా జరిగింది ఆర్గ్యుమెంట్. నేను చెప్పా 33,000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని. వరల్డ్ క్యాపిటల్స్ కూడా నేను కోట్ చేశాను, ఎక్కడెక్కడ ఎంత ఎక్స్టెంట్ ఉంది. మీరు యూ కన్ఫైన్ టు ఫంక్షనల్ క్యాపిటల్ అని చెప్పారు, కానీ నువ్వు 33,000 ఎకరాలు తీసుకొని దాన్ని నీకు కావాల్సిన వాళ్ళకి అందరికీ చీప్గా ధరలు కొన్ని 1,000 ఎకరాలు వాళ్ళకు అలాట్ చేపించి అక్కడ డెవలప్మెంట్ ప్రజల డబ్బుతో చేయాలని ఆలోచన చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, అది జీరో ఫండింగ్ ఏదో వాడాడు, అప్పులు తీసుకో రాకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మీనింగ్ తెలిసినా. నేను రామకృష్ణుని అడుగుతున్నా, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ పనిచేసినా, ఆయన అంటే నాకు గౌరవం. వాట్ డస్ ఇట్ మీన్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే జనరేషన్స్ రాష్ట్రంకు వచ్చే ఆదాయాల వనరులలోంచి చేసేది సెల్ఫ్ ఫైనాన్స్. మీరేం చేస్తున్నారు, ఎంత బారో చేశారు, 2,00,000 కోట్ల పైచెలుగు అప్పు చేశాడు 5 ఏళ్ళలో. దీన్ని 1,00,000 కోట్ల పైచెలుగుతో కడతానని చెప్పారు, మరి ఏం చేసావు 5 సంవత్సరాల్లో 5,000 ఖర్చు పెట్టావు, మిగతా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలే, మేము వద్దన్నామా? మీరు రైతులకు ఇచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తుంటే మేము కాదన్నామా? మేమేమన్నా అడ్డుపడ్డామా? మేము సహకరించాం మీకు, మీరు చేసేది ఒప్పుకున్నాం. కానీ మీరు అవి చేయలేక బోళ్ళ పడి మీరు ఇబ్బంది పడ్డారు, కానీ దాని ఆ తప్పులు మాపైన పెట్టమేంటి? రైతులకు అన్యాయం మేము ఎప్పుడు చేయం, రైతులకు చేసేది చంద్రబాబు నాయుడు. రైతులు నిజంగా రియలైజ్ కావాలి. ఇప్పుడు అజిటేట్ చేసేటువంటి రైతులకు నేను అప్పీల్ చేస్తున్నా, మీరు అక్కడ ఎవరు అన్యాయం చేశారో మీరు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి, మీకు తెలుస్తుంది. 5 సంవత్సరాల్లో డెవలప్ చేసి వాళ్ళకు వాల్యుయబుల్ ఫ్లాట్స్ ఇస్తానని ఇవన్నీ ప్రామిసులు చేసి సిఆర్డీఏ ద్వారా వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇప్పించి ఎవరు నువ్వు డెవలప్ చేసిండాల్సి ఉంది, ఎవరు వద్దన్నారు, చేసి వాళ్ళకి ఇచ్చింది సంతోషం, మేము కూడా సంతోషపడండి. కానీ ప్రతి ఒక్క దాంట్లో డబ్బు మిగిల్చుకునేటువంటి పనులు కమిషన్లు తీసుకునేట దానికి అలవాటు పడేటువంటి మీరు మీ టీము ఇంతవరకు రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏముంది, అన్నీ తాత్కాలిక కట్టడాలే, ఒకటన్నా పర్మనెంట్ బిల్డింగ్ ఉందా, ఒక్కటైనా? మరి ఇంత పెద్ద రాజధాని అని చెప్పినవి పర్మనెంట్ స్ట్రక్చర్స్ తీసుకురావాలా? తాత్కాలిక బిల్డింగ్లకు నువ్వు ఇచ్చిన కన్స్ట్రక్షన్ రేట్లు ఎంత,
ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు వచ్చాయి, అవన్నీ ప్రూవ్ చేశారు, నువ్వు డినై చేయలేకపోయావు, నువ్వు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు మీరు మీ పైన ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత జరిగిందనేది ఫైనాన్స్ మినిస్టర్ డీటెయిల్డ్గా ఇచ్చాడు, ఏ డేట్స్లో కొన్నారు, దాన్ని డినై చేయగలిగారా అసెంబ్లీలో? చేయలేకపోయారు, బయట చేయలేకపోయారు, లోపల చేయలేకపోతున్నారు. అంటే ఈ అక్రమాలంతా మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు మీరు ఒప్పుకున్నారు కదా అసెంబ్లీలో రాజధాని గురించి, ఇప్పుడు ఎట్లా మార్చాలని ఉన్నారని. అని మార్చండి, రాజధాని ఇస్ దేర్, బట్ ఫంక్షనల్గా కొన్ని ఏరియాస్కి ప్రామినెన్స్ ఇచ్చి అక్కడ చేస్తే డెవలప్మెంట్ కూడా డీసెంట్రలైజ్ అనేది మా నమ్మకం. అదే రిపోర్ట్ ప్రకారము ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా అదే ఇచ్చింది, దాని ప్రకారం మేము పోతున్నాం. మేమేం అక్కడి నుంచి లెజిస్లేచర్ అక్కడనే ఉంటుంది, సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అక్కడనే ఉంటుంది, సెక్రటరేట్ కొంతకాలం ఆడనే ఉంటుంది, ఇంకా కాంక్రీట్గా ఒక డెసిషన్స్ అనేవి తీసుకోలే. అడ్మినిస్ట్రేటివ్గా ఏ విధంగా కన్వీనియన్స్ ఉంటుంది దాన్ని బట్టి లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ మీరు ఇప్పుడే క్వశ్చన్ చేస్తుంటే ఎట్లా, ఇంకా పూర్తి నిర్ణయాలు జరగలే. ఇప్పుడు మీరు మోర్ దాన్ 1,00,000 crores అక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నారు, ఏరియాస్ డెవలప్ చేస్తున్నారు, ల్యాండ్ వాల్యూస్ పెంచుతున్నారు, అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్ ఏరియాస్. ఈ 1,00,000 crores మీరు ఖర్చు పెట్టేదారా ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో మాది కూడా ఉంది, మేము కూడా పన్నులు కట్టాము, ఆ ఎక్స్చెకర్లో మాది షేర్ ఉంది. మీరు తీసిపోయి అక్కడంతా డెవలప్ చేసి మీ వాళ్ళకు ల్యాండ్స్ అలాట్ చేసి వాళ్ళ కోట్ల రూపాయలు బెనిఫిట్ చేసి ఏ విధంగా మేము ఒప్పుకుంటాము? మాకు వచ్చిన లాభం ఏంటి? సమగ్రంగా డెవలప్ జరిగితే మేము లాభపడతాం. ఈ క్వశ్చన్స్ మాకు కూడా ప్రజలు అడుగుతున్నారు మా ఈ ప్రాంతాల్లో, మేము జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు చేసిన కార్యక్రమాలంతా మీ వాళ్ళ లాభము, మీ పార్టీకి లాభము, మీ అనుయాయులకు లాభం ఉండేటువంటి ఏకైక కన్సిడరేషన్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగినటువంటి ఉపద్రవం. నేను వామపక్ష పార్టీలు, మేధావులు, సోకాల్ ఇంటలెక్చువల్స్ వాళ్లకు ఒక అపీల్ చేస్తున్నా, బాగా ఆలోచించండి. మీరు యు గో ఆన్ మెరిట్స్, మెరిట్స్ పైన చూసి మీరు అడ్వైజరీ ఇచ్చేయండి, తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు సేవ చేస్తూ ప్రజలను సంతృప్తిపరచాలనేటువంటి పవిత్రమైన ఉద్దేశంతోనే అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాం. ఆ ప్రాసెస్లో మీరు ఏదైనా సహకరించి మాకు సలహాలు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతేకాని ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారి మైండ్ను బట్టి, చంద్రకాంత బాబు నాయుడు గారి డైరెక్షన్ బట్టి లేదా అతని లక్ష్యాన్ని బట్టి మనం మీరు మద్దతు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకో ఉంటుంది, ప్రతి పార్టీలో ఆయన మనుషులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మనుషులు ముసుగులేసుకొని ప్రతి పార్టీలో ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాడు, వాళ్ళతో మద్దతుందని చెప్తాడు. అంటే ప్రజల అభిప్రాయాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎవరెవరు ఆయన దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రానివ్వండి, ఏదో ఒక విధంగా ఆయనకు సపోర్ట్ చేస్తారు, ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తారు. డివైడ్ ఆఫ్ మెరిట్స్, ఇది మంచిదా? ఇది ప్రజలకు మంచిదా? సంఘానికి మంచిదా? మేము ఎందుకు ఇంత ఇదిగా అప్పీల్ చేస్తున్నామంటే, ఇన్స్పైట్ ఆఫ్ అవర్ మెజారిటీ, 175లో 151 అసెంబ్లీ సీట్స్ వచ్చినా కూడా వీఆర్ అప్పీలింగ్ ది ఫర్ ది కోఆపరేషన్ ఆఫ్ ది అపోజిషన్. మీరు ఆలోచించాలి మేము ఎంత ప్రజాస్వామ్యతంగా ఉన్నాం. ఇప్పుడు లోక్సభ జయప్రకాష్ నారాయణ రెడ్డి నాకు మంచి మిత్రుడు, మంచి గౌరవం ఆయన.
కానీ ఆయన కూడా అమరావతిని మహానగరంగా బిల్డ్ చేయాలంటాడు. ఇప్పుడు ఇప్పటికే విశాఖపట్నము మహానగరంగా వెలిసింది, న్యాచురల్ గ్రోత్ అది. విశాఖపట్నము తన న్యాచురల్ గ్రోత్తో డెవలప్ అయింది. అక్కడ భూముల ధరలు పెరిగినాయంటే అక్కడ ఉండేటువంటి కనెక్టివిటీ, అక్కడ ఉండేటువంటి కాస్మోపాలిటన్ నేచరు, రెండు సీ పోర్ట్సు, పవర్ ప్రాజెక్ట్స్, వీటి వల్ల పెరిగింది అది. కాబట్టి ఆ నగరాన్ని ఇంకా వృద్ధి చేస్తాము, ఆ నగరాన్ని వల్ల వచ్చే బెనిఫిట్స్ అందరూ ఎంజాయ్ చేసినట్టు చేద్దాం. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు మహానగరం విజయవాడలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఆలోచించాలి. నేను అప్పీల్ చేస్తున్నా, ఎన్ని లొకేషన్ అడ్వాంటేజ్ ఉన్నాయి విశాఖపట్నానికి. విశాఖపట్నము ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ సిటీ. ఏషియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ అయ్యేటువంటి పొటెన్షియాలిటీ ఉందని ఒక ఎకానమిస్ట్ చెప్పాడు. ఎంత పెద్ద సీక్వెన్స్, 2 పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2 సీపోర్ట్స్ ఉన్నాయి, ట్రైన్ అండ్ ఎయిర్ బాగా కనెక్టివిటీ ఉంది బై రోడ్డు, తర్వాత మంచి లాండ్ ఆర్డర్ ఉండేటువంటి సిటీ. కాబట్టి డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.